అందరికీ నమస్కారం అండి. నా పేరు రామ్ కార్తిక్. ఈ మూవీలో హీరోగా చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉందండి. ఈ సంవత్సరంలో నాది 2వ సినిమా రిలీజ్ కాబోతుంది. అండ్ December 15th గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఆ రోజు చాలా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఇంచుమించు ఒక 15 మూవీస్ దాకా రిలీజ్ ఉన్నాయండి. వాళ్ళందరికీ నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను. అలాగే మా సినిమాని కూడా ఆదరించమని కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే అండి, వచ్చిన ఈ 15 మూవీస్లో మాది ఫ్యామిలీ ఎంటర్టైనర్. అండ్ హోప్ఫుల్లీ మీరు అందరు మీ ఫ్యామిలీస్ తోటి ఫ్రెండ్స్ తోటి కలిసి చూసేదాకా మూవీ అండి. క్లీన్ యూ సర్టిఫికేట్తో పాటు ఉంది. సో యా, అండ్ అన్ని సినిమాలను ఆదరించండి. ప్రేక్షకులు ఈ మధ్య మంచి సినిమాని చిన్న సినిమా అయినా ఆదరిస్తున్నారు. అదే కాన్ఫిడెన్స్తో మీ అందరి ముందుకు వచ్చామండి. సో తప్పకుండా థియేటర్స్లో చూడండి సినిమాని. పైరసీని ఎంకరేజ్ చేయకండి. అండ్ సినిమా పరంగా వస్తే ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్ అన్న బ్యానర్ పైన ఈ చిత్రం చేయడం జరిగిందండి. దీని ప్రొడ్యూసర్స్ వచ్చేసి వరప్రసాద్ గారు, మురళి గారు. వీళ్ళు ఏంటంటే యూఎస్లో బాగా సెటిల్ అయిపోయారు. అండ్ దెన్ ఏదో ఒకటి మన ప్రేక్షకులకు అందించాలి. వాళ్ళు దే గాట్ సో యూజ్ టు దేర్ వెస్ట్రన్ కల్చర్. ఏంటంటే ఇప్పుడు మనకి మన కల్చర్ ఏంటి, మన ట్రెడిషన్ ఏంటి, ఇవన్నీ గుర్తు చేసేలాగా ఒక మంచి సబ్జెక్ట్ తోటి మన ప్రేక్షకులకు అందించాలనేసి చూస్తున్న టైంలో ఈ మామ చందమామ ఫ్యామిలీ ఎంటర్టైనర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది. వాళ్ళు చాలా నచ్చి, మాకు సినిమా సక్సెస్తో కాదు, ఒక మంచి సినిమా మన ప్రేక్షకులకు అందించాలి. వీ గాట్ యూస్ టు దిస్ వెస్టర్న్ లైఫ్ అండ్ వీ వాంట్ టు సీ సంథింగ్ ఆర్ కల్చర్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ఆర్ కల్చర్ అనేసి వాళ్ళు ఎంకరేజ్ చేయడం జరిగింది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. అండ్ అలాగే ఒక మంచి సినిమాని చేసామండి, మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. అండ్ దీంట్లో వచ్చేసి నా క్యారెక్టర్ చెంటి. అండ్ ఎలా అంటే, ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ లాగా తన ఊర్లో ఏం జరిగినా తన దగ్గరుండి చూసుకునే ఒక క్యారెక్టర్ అన్నమాట. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీ, ఊర్లో ఉన్న ప్రతి ఫ్యామిలీ నా ఫ్యామిలీ అన్నట్టు దగ్గరుండి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ అండ్ హ్యాపీ గో బాయ్ టైప్ అన్నమాట. అండ్ యా, అండ్ ఇంకో మెయిన్ విషయం ఏంటంటే, దీంట్లో ఇంత స్టార్ కాస్ట్, ఐఎమ్ లక్కీ టు హ్యావ్ సచ్ స్టార్ కాస్ట్ అండి. సుమన్ గారితో, సీనియర్ ఆర్టిస్ట్ సుమన్ గారితో, జీవా గారితో, గీతాంజలి గారు, సుధా గారు, ఇలా నంబర్ ఆఫ్ అంటే ఫ్యామిలీ ఎంటర్టైన్ ఇట్ సెల్ఫ్ ఇస్ లైక్ యునో పెద్ద స్టార్ కాస్ట్ అదంతా ఉంటుంది. అండ్ ఇనిషియల్గా నాకు ఇలాంటి ప్రాజెక్ట్ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ యా, December 15th ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ఎంటైర్ టీమ్. నాకు ఇంత మంచి సబ్జెక్ట్ ఇచ్చిన మా డైరెక్టర్ వెంకట్ గారికి, అలాగే మంచి విజువల్స్, ఒక గ్రాండియర్ లుక్ ఇచ్చిన మా డిఓపి జిఎల్ బాబు గారికి, అండ్ ఫ్యాబులస్ మ్యూజిక్ అండి. ఇప్పటికే మ్యూజిక్ చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ మున్నాకాశి గారు ఫ్యాబులస్ ఆల్బమ్ ఇచ్చారు. ఆల్ ది 6 సాంగ్స్ ఇన్ ది ఆల్బమ్ ఆర్ ఫ్యాంటాస్టిక్ అండ్ ఇట్ హాస్ గాట్ ఎవ్రీ జోనర్ ఇన్ ది సాంగ్స్ లైక్ మాస్, క్లాస్ అండ్ మెలోడీ. అండ్ యా, అండ్ ఆర్ట్ డైరెక్టర్ ఉత్తర్ గారు చాలా హెల్ప్ఫుల్ అయ్యారు అండ్ ఒక గ్రాండియర్ లుక్ రావడానికి. అండ్ మా టీమ్ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ యా, అండ్ ఇట్ ఈస్ నైస్ వర్కింగ్ విత్ సనా. షీఈస్ వెరీ డెడికేటెడ్ యాక్ట్రెస్ అండి. అండ్ యా, చాలా సపోర్ట్ చేసింది. అండ్ యా, సినిమా గురించి వస్తే అంతండి. యాక్చువల్గా ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్ అన్న ఒక బ్యానర్ పెట్టడానికి మా ప్రొడ్యూసర్స్ మెయిన్ రీజన్ ఏంటంటే, వాళ్ళు ఒకే కాన్సెప్ట్ అండి, వీఆర్ హియర్ టు ఎంటర్టైన్ యూ, సో వీ షుడ్ బి లైక్ అన్ ఎంటర్టైనర్స్. సో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్తో పాటు సినిమాలో అన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయండి. మీకు ఒక మంచి ఎమోషన్స్ ఉన్నాయి అండ్ ఇట్ హాస్ గాట్ లవ్, ఫైట్స్ అండ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఎమోషన్. ఒక నార్మల్ ఆడియన్స్ థియేటర్కి వచ్చి చూస్తే మనకి ఏవి మనం కోరుకుంటామో అవి ఉద్దేశంలో పెట్టుకునే మా డైరెక్టర్ గారు చక్కగా తీశారండి. మేము అందరం చాలా సంతోషంగా ఉన్నాం అండ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. అండ్ మీ అందరి సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా ఇది మంచి సినిమా అవుతుంది. అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ us. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విషింగ్ యూ ఆల్ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అహెడ్. థ్యాంక్ యూ అండి. ఇట్స్ మై లైఫ్ అని ఒక మూవీ చేశాను. దాని తర్వాత యా, నాది ఫస్ట్ మూవీ ఇట్స్ మై లైఫ్ అండి. దట్ వాజ్ మై లాంచ్. అండ్ దెన్ దృశ్యకావ్యం చేయడం జరిగింది. అండ్ రీసెంట్గా ఇద్దరి మధ్య అని ఒక మూవీ వచ్చింది. అండ్ నవ్ ఇట్ ఈస్ మామ చందమామ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అండ్ యా, ప్రతి ఆర్టిస్ట్కి ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్ చేసి ఆడియన్స్కి దగ్గర అవ్వాలని ఉంటుంది. సో నాకు అదృష్టం ముందుగా నాకు ఐ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు మై టీమ్. యాక్చువల్లీ ఇంత మంచి సబ్జెక్ట్తో నన్ను అప్రోచ్ అయ్యి అండ్ యునో ఒక అవకాశం ఇచ్చి మమ్మల్ని నమ్మి మనీ ఇన్వెస్ట్ చేసిన మా ప్రొడ్యూసర్స్కి, నన్ను నమ్మి నాతో మూవీ చేసిన మా డైరెక్టర్కి, వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ యా, దిస్ ఈస్ మై సెకండ్ రిలీజ్ ఇన్ దిస్ ఇయర్. అండ్ మీ అందరికీ ఈసారి ఖచ్చితంగా
మీకు నచ్చేలా ఉండే క్యారెక్టర్ అండి ఇది చంటి అండ్ యు ఆల్ విల్ లవ్ ఇట్ సో ఆ ఫిల్మ్ ఇస్ కమింగ్ ఆన్ 15 డిసెంబర్ కాల్ మామా చంద మామా produced by East West Entertainers. Well, as the production house is called East West Entertainer, I would say they are here surely to entertain you all. It's a family entertainment film. It has everything. It's a film where watch with your family and friends. It's a clean U certificate film. It has everything. It teaches you human values. It teaches you emotions, love, romance, action, comedy. So yeah, you'll enjoy with your family. I have this very bossy attitude in the trailer. So she's a very pampered child in the family. Suman Garu plays my father. And I'm very loved and pampered. So she has this attitude, little rowdiness to her. So she's very normal, bubbly, cute, fun-loving girl. But with a touch of a rowdiness in her. So that's the character, I would say. No, this is my second movie in Telugu. My first movie was Dikkulu Chudakumaya. And Mama Chanda Mama is my second film in Telugu. Because I still feel my pronunciation in Telugu is still very weak. Grammar and everything is very weak. So, but yes, dubbing I haven't done, but soon, inshallah, I will do it someday at least. In the film, if you go to see, I'm in proper village attire, like half sari, churidar kurta, and the songs are very nice. It's very traditional, very Indian, I would say. I am born, brought up Bombayite. I work in Bombay TV serials and TV commercials. So, yeah. Chandamam already ikkada undandi and such a beautiful title a title beautiful kadanni pakkan pedte subject ki chaala apt ayyindandi ibbi maaku perfect title ochindani anukuntunnanu andarki nachina title aithe cinema kuda meeku nachutundi and ee record style 15th na 15 plus cinema release avutunnayi mana industry expand avutundi chaala santoshanga undi ilage chaala chaala cinema mana industry lo vachi producers andaru మంచిగా డబ్బులు సంపాదించుకొని ఇంకా మంచి అవకాశాలు చాలామందికి ఇవ్వాలని కోరుకుంటున్నాను ప్రతి సినిమాను ఆదరించండి అండ్ మా సినిమాను కూడా ఆదరించండి యా విశాఖ థ్రిల్లర్స్ వెంకట్ అండి ఈ మూవీ డైరెక్ట్ చేసింది తను బేసికలీ ఈజ్ అ డాన్సర్ టర్న్ కొరియోగ్రాఫర్ అండ్ దెన్ అ డైరెక్టర్ మల్టీ టాలెంటెడ్ అండి యాక్చువల్గా తను అన్ని ఒక డాన్సర్గా వచ్చాడు కాబట్టి నాకు ఒక క్యారెక్టర్లో ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ నాకు లైక్ ఒక బాడీ లాంగ్వేజ్ సీన్ పలానా సీన్ ఇలా ఉంటే ఈ బాడీ లాంగ్వేజ్ కావాలని చెప్పడంలో చాలా ఈజీ అయిపోయింది అండ్ తను బేసికల్గా ఒక ఆడియన్గా ఆలోచిస్తాడు ఎప్పుడైనా సో హీఈస్ అ వెరీ నో జోవియల్ పర్సన్ అండ్ హీ నో వాట్ హీ వాంట్స్ హీస్ వెరీ ఫోకస్డ్ అండ్ హీస్ గాట్ హిస్ ఓన్ విజన్ అండ్ యా హీస్ డన్ అ గ్రేట్ జాబ్ సో తనకి కూడా ఇది కెరియర్లో మంచి హిట్ ఇచ్చి ఇంకెన్నో అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను హిస్ ఫ్రమ్ వైజాగ్ యాక్చువల్లీ